ఫేస్‌బుక్ లో లాగ్ లో ఉన్న బోనస్ ప్రోగ్రామ్ ని మనం ఎలా అన్లాక్ చేసుకోవాలి, బోనస్ ప్రోగ్రామ్ ని మనం ఎలా సెట్ అప్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. ఇది ఇప్పుడు మీరు చూపిస్తున్న ఫేస్‌బుక్ అకౌంట్ నాది, దీనికి కూడా మనకి బోనస్ ప్రోగ్రామ్ లేదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్ గా లాక్ లో ఉన్న బోనస్ ప్రోగ్రామ్ మనకి రావాలంటే ఏం చేయాలి అనే ప్రాసెస్ మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. సో ఎవరైతే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ లో బోనస్ ప్రోగ్రామ్ వచ్చి అక్కడి నుంచి మనీ ఇయర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతే కదండి, ఈ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారో, అలాగే చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. సో ఇలాంటి క్రియేటర్స్ అందరికీ కూడా మన వీడియోస్ లో వాళ్ళకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఎంతో ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయమైతే మర్చిపోకండి. ఇక ఇక్కడ నుంచి ఏమైతే మీరు వీడియోని లైక్ చేసుకోండి, మనమైతే కంటిన్యూషన్ లో వీడియోకి అయితే వెళ్ళిపోతాము. ఓకే, ఇప్పుడు మనకి ఫేస్బుక్ కి బోనస్ ప్రోగ్రామ్ రావాలి కాబట్టి మనం ఏం చేయాలి, ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నది మన ప్రొఫైల్, ఫేస్బుక్ ప్రొఫైల్ ఇది శ్రీలత ఏ అనే ప్రొఫైల్. సో ఇందులో కూడా మంచి డైలీ బ్లాగ్స్ పరంగా మంచి ఎంటర్టైన్మెంట్ పరంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చూడాలి, నాకు కూడా సపోర్ట్ చేయాలి అని అనిపిస్తే ఈ అకౌంట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి మన అకౌంట్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ సి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెము కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెల్ప్ అండ్ గైడెన్స్ అనే ఆప్షన్ లో మనకి క్రియేటర్ సపోర్ట్ అని మనకి కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఫోర్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో ఫోర్త్ ది మానిటైజేషన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బోనస్ ప్రోగ్రామ్ అనేది మనకి రెండు విధాలుగా ఉంటుంది, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ని మనం చెక్ చేసుకున్నాము. దానికంటే ముందు ఇక్కడ పైన మనకి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని మన ఈ ప్రొఫైల్ కి ఏవేవి మానిటైజేషన్స్ మనకి ఉన్నాయి, ఏం లేవు అనేది అయితే ఇక్కడ మనం చూడవచ్చు. మనకి స్టార్ ఉంది, యాడ్స్ అండ్ రీల్స్ ఉంది, ఇన్స్ట్రీమ్ యాడ్ ఉంది. కింద మనకి బోనస్ ప్రోగ్రామ్ అనేది లాక్ లో ఉంది, దీని మీద అయితే క్లియర్ గా చూడవచ్చు ఇది మనకి లాక్ లో ఉంది. సో ఇలా కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందాకటి ఆప్షన్స్ లోనే ఇక్కడ మనం మానిటైజేషన్ ఎలిజిబిలిటీ మీద ఇందాక క్లిక్ చేస్తున్నాం కానీ కాదు, కింద మనకి ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీల్స్ ప్లే బోనస్ అని ఉంది, దాని కింద మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అని. అంటే ఈ బోనస్ ప్రోగ్రామ్ మనకి టూ టైప్స్ లో ఉంటాయి. మనకి కావాల్సింది మన పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ కాబట్టి దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత దీని గురించి మనకి అంటే ఈ బోనస్ ప్రోగ్రామ్ ఏంటి, అది ఎవరికి వస్తుంది, దాని నుంచి ఇయర్నింగ్స్ ఎలా అయితే ఈ పే అవుట్ ఎలా రిలీజ్ అవుతుంది అనేదంతా కూడా ఇక్కడ మనకైతే ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఉంటారు. సో మీకు వాటి గురించి తెలియదంటే ఇంత ముందుకు నేను చెప్పాను, ఒకసారి అవి చూడవచ్చు. ఎందుకంటే ఇది కూడా అందులోనే చెప్తే ఈ వీడియో లెంగ్త్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఇక్కడ మనకి అయితే క్లియర్గా చూపిస్తుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా కేవలం మనకి ఇన్వైట్ ఓన్లీ మాత్రమే చూపిస్తుంది, ఇది ఎవరికైనా అలా మాత్రమే ఉంటుంది. ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా ఈ బోనస్ ప్రోగ్రామ్ పక్కకి మనకి సెటప్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి, కిందికి వస్తే కూడా దీని పే అవుట్ ఏంటిది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇది ఖచ్చితంగానైతే ఈ బోనస్ ప్రోగ్రామ్ రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అకౌంట్ పార్ట్నర్ మానిటేషన్ పాలసీని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతూ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనైతే మనకు క్లియర్గా చూపిస్తూ ఉంది. ఇక దీని కింద మొత్తం అంతా కూడా ఓన్లీ ఈ ప్రోగ్రామ్ గురించి మాత్రమే ఉంటుంది, అంటే ఈ పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా మనకి మ్యాటర్ అయితే ఉంటుంది. ఈ దాని కింద వచ్చేసరికి ఇక్కడ మనకి లాస్ట్ లెర్న్ మోర్ అనే ఆప్షన్ కిందికి వచ్చేసరికి ఇక్కడ మనకి వాజ్ ఇస్ హెల్ప్ఫుల్ అని మనకి ఒక క్వశ్చన్ మార్క్ కడుతుంది, అంటే పైన అంతా మీకు యూస్ఫుల్ గా ఉందా అని మనల్ని అయితే అడుగుతుంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ నో అని క్లిక్ చేసుకోవాలి. నో అని క్లిక్ చేసుకున్న తర్వాత ఐ కెనాట్ ఫైండ్, ఐ హ్యావ్ టు యూజ్ ఇన్ఫర్మేషన్ హార్డ్, ఐ డోంట్ అగ్రీ విత్, ఇలాంటివి కాకుండా కింద మనకి అదర్ అని చూపిస్తుంది కదా, ఈ అదర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని టెల్ అస్ మోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సో మీ అకౌంట్ ఇప్పుడు పైన చెప్పిన విధంగా ఈ బోనస్ ప్రోగ్రామ్ కి అనుగుణంగా మీ అకౌంట్ ఉందా లేదా, అంటే పార్ట్నర్ మానిటేషన్ పాలసీ, అలాగే మనకి కంట్రీ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ, అలాగే అకౌంట్ లో ఎలాంటి పాలసీ ఇష్యూస్ రాకుండా అకౌంట్ చాలా క్లియర్ గా ఉందా లేదా, అందులో మీ ఓన్ కంటెంట్ మీరు అప్లోడ్ చేస్తున్నారు లేదా, ఇదంతా నీట్ గా ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసి
ఇన్న మా అకౌంట్ అంత నీట్ గా ఉంది బోనస్ ప్రోగ్రామ్ కి అర్హత కూడా ఉంది కానీ మాకు ఇంకా బోనస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వలేదు సో దయచేసి మాకి ఈ బోనస్ ప్రోగ్రామ్ ని ఇవ్వండి అని ఇక్కడ మనం ఈ టెల్ us మోర్ అని ఉంది కదా సో ఇక్కడ మనం మెన్షన్ చేసి సబ్మిట్ చేయాలి సో అకౌంట్ క్లీన్ గా నీట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే అంటే ఇప్పుడు మనకి చాల రకాల పాలసీ ఇష్యూస్ ఉంటాయి అలాగే మౌంటేషన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సో ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు చిన్న లిమిటెడ్ మౌంటేషన్ అనొరిజినల్ కంటెంట్ ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఇలాంటి వాటికి మీరు అప్లై చేయకూడదు ఎందుకంటే రావు నీట్ గా ఉన్న వాళ్ళకి మాత్రం ట్రై చేస్తేనే కొంతమందికి ఇక వాళ్ళ అకౌంట్ ని బట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కాబట్టి మనం ఏం చేయాలి మన అకౌంట్ నీట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పిన దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసేసుకొని అలాగే ఇక్కడ ఇందాక చెప్పినంత కూడా మీరు ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ రాయండి రాసిన తర్వాత చివరిలో కూడా ఇక్కడ మీ ప్రొఫైల్ లింక్ అనేది ఇవ్వాలి ఇప్పుడు మనం ఏ అకౌంట్ నుంచి అయితే బోనస్ ప్రోగ్రామ్ కి ట్రై చేసినామో ఆ లింక్ అనేది మనము ప్రొవైడ్ చేసుకోవాలి ప్రొవైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఈ విధంగా ఇక్కడ పైన చెప్పిన దాని ప్రకారము మీరు కనుక వన్ బై వన్ ఫాలో అయ్యిల్లు అని అంటే మీకు ఇదంతా కూడా వచ్చేస్తుంది మొత్తం కూడా రాసేసేయాలి కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో అలాగే మీరు మీ అకౌంట్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా అదర్ కంటెంట్ యూజ్ చేస్తూ ఉండే వాళ్ళు మాత్రమైతే మాత్రం దీనికి అప్లై చేసి కూడా వేస్టే అలాంటి వాళ్ళకైతే రాదు మీ ఓన్ కంటెంట్ వీడియో అప్లోడ్ చేసే వాళ్ళు మాత్రమే అది కూడా ఖచ్చితంగా లాంగ్ వీడియో ఒక్కటైనా డైలీ అప్లోడ్ చేయాలి ఇక రీల్స్ వీడియోస్ అంటారా మంచిగా డైలీ ఒక 3 లేదంటే 3 కి ఇంకా ఎక్కువ నెబ్బిలో మాత్రం ఉండకూడదు పోస్టులు పెడుతూ ఉండాలి టెక్స్ట్ మెసేజ్ షేర్ చేస్తూ ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి అకౌంట్ లో ఎన్ని విధాలుగా పోస్ట్ చేయడానికి అవైలబుల్ గా ఉందో అవన్నిటిని కూడా రెగ్యులర్ గా మనం కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఆ పోస్ట్ అనేది మనం చేస్తూ అకౌంట్ ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఇలా మీరు ఒక్కసారి చేసిరు అని అంటే దాని తర్వాత ఒక 24 అవర్స్ అయితే వెయిట్ చేసి చూడండి ఒకవేళ 24 అవర్స్ లో రాలేదు అంటే మళ్ళీ వెంటనే ఏం చేయాల్సిన అవసరం లేదు కనీసంగా అట్లీస్ట్ 3 డేస్ లేదంటే 4 డేస్ వర్కింగ్ డేస్ అనేది మీరు చూసుకోండి మీరు అకౌంట్ లో కనుక నీట్ గా ఉంది అంటే ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది మీకు కూడా ఇన్వైట్ అనే వస్తుంది ఇన్వైట్ అనేది ఎలా వస్తుంది నోటిఫికేషన్ దగ్గర కానీ లేదంటే ఇందాక చూపించినట్టుగా మానిటైజేషన్ సెక్షన్ ఉంది కదా ఆ మానిటైజేషన్ లో బోనస్ అనే దాని పక్కకి డైరెక్ట్ గా మీకు సెటప్ అని వచ్చేస్తుంది అక్కడ నుంచి మీరు సెటప్ చేసుకున్నారు అంటే ఇక మీరు అకౌంట్ లో చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి అంటే పోస్టులు టెక్స్ట్ మెసేజ్లు రీల్స్ వీడియోస్ మీకు వచ్చే కామెంట్స్ లైక్స్ షేర్స్ వీటన్నిటి నుంచి కూడా మీరు గ్యాదర్ చేసుకొని మనీ అనేది ఇవన్నీ చేసుకోవచ్చు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత లైక్ కామెంట్ చేయకుండా వెళ్తారా చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.